ఏడుపాయల శ్రీ వనదుర్గా మాతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి మహా శివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా మంత్రి హరీష్రావు మెదక్ జిల్లాలోని ఏడుపాయల శ్రీ వనదుర్గా మాతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి మహా శివరాత్రి జాతర ఉత్సవాలను జిల్లా మంత్రి హరీష్రావు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ పూజారులు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల్లో మంత్రి హరీష్రావు రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని, మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా టూరిజం కోసం 1500 కేటాయించారని తెలిపారు. ఏడుపాయలకు 100 కోట్ల రూపాయలు కేటాయించినట్టు పేర్కొన్నారు. 100 కోట్లతో ఫౌంటైన్స్, క్వార్ట్స్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సింగూరుకు లింక్ చేయడం వల్ల ఏడుపాయల్లో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఏడుపాయల్లో గతంలో నీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సింగూరుకు నీళ్లు పడుతున్నాయని అన్నారు. గతంలో నీళ్ల కొరత ఉండేది, కానీ కాళేశ్వరం ప్రారంభించినప్పుడు పనులు కానే కావు అని హేళన చేశారు. మల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ జిల్లాను శస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీష్రావు ఈ సందర్భంగా అన్నారు. అది అమ్మవారి దయ. ఆ ప్రాజెక్ట్ పేరే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరుడు ప్రాజెక్ట్ పెట్టారు కనుక అద్భుతంగా దేశమే అబ్బురపడే విధంగా 3.5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఇక భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎప్పుడు శివరాత్రి సందర్భంగా ఇంకా నీటి కొరత అనేది మనం చూడవు. ఇక అప్పుడప్పుడు మంచిర్యాలలో మరి కాలం కానప్పుడు, నీళ్లు రానప్పుడు, సింగూరులో నీళ్లు నిండనప్పుడు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. గణపూర్ ఆనకట్ట కానీ, మరి ఈ జాతర సందర్భంగా వచ్చే భక్తులకు కానీ మరి చాలా అసౌకర్యాలు ఎదుర్కోవడం జరిగింది. రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడ్డది. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల, వారి యొక్క కృషితో ఇవాళ కాళేశ్వరం నీళ్లు సింగూరుకు వస్తున్నాయి కనుక ఇంకా ఎప్పుడైనా మంచిరాలో వరద లేకపోయినా, మంచిరాలో నీళ్లు లేకపోయినా కూడా కాళేశ్వరం నీళ్లతో మనం లెక్కి చేసుకున్నాం కనుక ఇక నీటి కొరత అనేటువంటిది ఇక భవిష్యత్తులో మనం చూడము. నీళ్లకు సంక్షోభమను, ప్రాజెక్టులో నీళ్లు లేవనేది ఇక గతం. ఇక వర్తమానం అంతా కూడా సస్యశ్యామలమైన తెలంగాణ. సింగూరు కూడా ఎప్పుడు 2 కుండలాగా నింపుకొని మరి మన గణపురం ఆనకట్టకు నీళ్లు తెచ్చుకుంటాం. అమ్మవారి జాతరకు ఎప్పుడంటే అప్పుడు మరి సందర్భంగా ఇన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్లు వదులుకునేటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో ప్రాజెక్టు ప్రారంభించినాడు కానే కాదు అన్నారు, నీళ్లు రానే రావు అన్నారు, కానీ ఆ ప్రాజెక్టు పేరే కాళేశ్వరం ప్రాజెక్టు, మహాశివుడే కదా. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ,
కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ వీరంకూడ కమాండ్, ఆర్సిపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.